పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని విజయవాడలో చిచ్చర పిడుగు హాసిని నిరూపించింది. విజయవాడ పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న ఉమాశంకర్ కుమార్తె ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. చిన్నతనం నుండి తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకోవాలనే తపనతో లెక్కలలో తన స్థాయికి మించి ఎంతో కఠినమైన ఫార్ములాస్ ను సైతం చేసి ప్రతి ఒక్కరిని అబ్బురపరిచింది. అంతేకాకుండా 1901 నుండి 2040 సంవత్సరంలో ఏ డేట్ చెప్పినా టక్కున వారం చెప్పి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటి వరకు అనేక అవార్డ్స్ సాధించానని, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించడమే తన ముందున్న లక్ష్యమని హాసిని అంటుంది. 4,000 ఇయర్స్ వరకు ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది పాప. ఈ పాప పోలీస్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి, మా సిటీ పోలీస్ ఆఫీస్లో పనిచేసే ఉమాశంకర్ గారి డాక్టరు. పాప మ్యాథమెటిక్స్లో ఎక్స్ట్రాఆర్డినరీ స్కిల్స్ డెవలప్ చేసుకుంది, ముఖ్యంగా గణాంకాల్లో చాలా గొప్ప ప్రజ్ఞ కనబరుస్తూ ఉంది. 2000 సంవత్సరాల్లో ఏ డేట్ అడిగినా ఆ డేటు ఏ రోజు వస్తుందో ఆ రోజు, ఆ డేట్ రోజు ఏ రోజు అవుతుందో చెప్తుంది. అదే రకంగా పజిల్స్ చాలా సింపుల్గా ఫిలప్ చేస్తూ ఉంది. పాప ప్రజ్ఞాపాఠవాల్ని గుర్తించి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇది ఎంతో గర్వకారణం. మా డిపార్ట్మెంట్ కూడా, సిటీ పోలీస్ ముఖ్యంగా, చాలా గర్వకారణం ఈ ఏజ్లో ఇంత ప్రజ్ఞ సంపాదించడం. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ చాలా డిఫికల్ట్ సబ్జెక్టు. దాన్ని ఆ పాప పెన్ను పేపర్ లేకుండా, క్యాలిక్యులేటర్ లేకుండా సునాయాసంగా చేరుగుతుంది. ఇది పిల్లలకు కూడా ఎంతో స్ఫూర్తి. మిగతా విద్యార్థులు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని, స్ఫూర్తి తీసుకొని వాళ్ళ విజ్ఞానాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నాను.